అవును నేను అక్కడ కూడాని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి నాకు కన్నీళ్ల పర్యంతం అయ్యా. అంటే శ్రీనివాస్ గారు. అంటే మనం అంటే మనం మాట్లాడుకునే అంత గొప్ప వ్యక్తి ఇక్కడ పెరిగారా అన్న విషయం. ఇన్ని సంవత్సరాల పాటు అంత గొప్ప స్వాతంత్ర సమర యోధుడి ఇల్లు ఇలా గబ్బిలాలు పట్టేసి ఉండడం అనేది నాకు చాలా బాధ కలిగించి వెంటనే ఒక మీటింగ్ అది పెట్టి నేను వెంటనే అక్కడ కమిటీ అది అక్కడ అల్లూరి సీతారామరాజు స్మారక సమితి కమిటీతో మాట్లాడి ఇల్లు ఎవరి చేతిలో ఉంది ఎవరి దగ్గర ఉంది అని అడిగితే ఎవరో చిన్నప్పుడు ఎప్పుడు చాలా కాలం క్రితం అమ్మేశారు ఇల్లు అని చెప్పారనమాట. సరే నేను వెంటనే అది ఇల్లు ఎంతకి ఇస్తారు ఏంటో కనుక్కోమని చెప్తే అది ఒక 4.5 లక్షలు ఇస్తే ఇస్తామన్నారు. సరే నేను ఈ మనీ అంత గ్యాదర్ చేసి కొనేద్దాం అనుకున్నప్పుడు దాట్ల బాబు గారు అని వారి రాజమండ్రి బిల్డర్ అయినా వారు శ్రీనివాస్ గారు ఆ మనీ నేనే ఇస్తానండి పూర్తిగా మీరు కోఆర్డినేట్ చేసేసేయండి సార్ అన్నారు. వెంటనే ఆయన డబ్బులు పంపించారు ఆ మనీ పే చేసేసాం. ఆ ఇల్లు తీసుకుని అల్లూరి సీతారామరాజు స్మారక సమితికి మేము దాన్ని రిజిస్టర్ చేసేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆ ఆర్ట్ డైరెక్టర్ అల్లూరి శ్రీనివాస రాజు గారని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆయన పిలిపించి ఆయన కూడా సరే అల్లూరి, ఆయన కూడా అల్లూరే. ఆయన కూడా అల్లూరి శ్రీనివాస రాజు ఆయన్ని తీసుకుని ఆయన డిజైన్ ఇచ్చారనమాట. పూర్వకాలం ఎలా ఉండేదో ఆ ఇల్లు మీకు నేను పంపించాను ఆ డిజైన్ కూడా అవునవును మోదీ గారికి చూస్తున్నామండి. అవి మీరు మీరు పంపించిన ఆ ఇమేజెస్, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇచ్చినవి, అవన్నీ కనబడుతున్నాయి. ఆ అయితే డిజైన్ అవునండి. ఆ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ధ్యాన మందిరం కింద చేయాలి. ఆయన ఇలాగ ధ్యాన మందిరం ధ్యానంలో ఉంటారు, ఒక విగ్రహం పెట్టాలి, వెనకాల అంబికాదేవి ఆయనకి ఇష్టమైన దేవత అంబికాదేవి ఉండాలి, లోపల వారు జీవించినప్పుడు ఉన్నటువంటి చిత్రపటాలన్నీ ఉండాలని. యాక్చువల్ గా అల్లూరి సీతారామరాజు గారు పుట్టింది విజయనగరం జిల్లా పాండ్రంగిలో. వారి తల్లి గారు పురుడు పోసుకోవడానికి అక్కడికి వెళ్ళారు మాతృమూర్తి ఇంటికి. ఆ తర్వాత నెల తర్వాత మొగలు వచ్చేసారు. ఆయన తన 6వ నెల నుంచి 6వ ఏట 7వ ఏట వరకు కూడా మోగలలోనే ఆయన బాల్యం గడిచింది అనమాట. ఆ బాల్యం గడిచిన తర్వాత మళ్ళీ వారి తండ్రి గారు ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో ఏదో ఉండేది ఆయనకి. ఆయన అక్కడి నుంచి కాకినాడ, రాజమండ్రి అలాగ వెళ్ళిపోయారు అనమాట. ఆయన అక్కడే చదువుకున్నారు, చిన్నప్పుడు నాటకాలు అవి వేసేవారు అల్లూరి సీతారామరాజు. చాలా ప్రతి ఏ నాటకం వేసినా కూడా అందులో ఏదో ఒక దేశభక్తి ఉండేలాగా సందేశం ఉండేలాగా చేసేవారు అనమాట ఆయన. తర్వాత వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత వారి బాబాయ్ గారు తహసీల్దార్ గారు, వారితో పాటే వీళ్ళ కుటుంబం అంతా కూడా ప్రయాణం చేసి అలాగే నరసాపురంలో ఆయన తహసీల్దార్ గా చేశారు. అక్కడ ట్రైలర్ హై స్కూల్లో చదువుకున్నారు, తర్వాత భీమవరం మిషన్ హై స్కూల్లో చదువుకున్నారు. కొవ్వాడ అని ఒక ఊరుంది, ఆ కొవ్వాడ నుంచి ఆయన రోజు నడుచుకుని మిషన్ హై స్కూల్ కి చదువుకోవడానికి వెళ్తుండేవారు అనమాట సీతారామరాజు గారు. ఆ తర్వాత మళ్ళీ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వారు ఏంటంటే ఇంకా ఆయనలో ఈ దేశభక్తి భావాలు ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత వారు తపస్సు చేసుకోవడం కోసం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఉత్తరాఖండ్ హిమాలయాల్లో తపస్సు చేసి అక్కడ యోగము, తర్వాత తర్వాత ఆధ్యాత్మికత, తర్వాత ఈ ప్రకృతి చికిత్స, వనరుల చికిత్స, తర్వాత అనేక శాస్త్రాలు. చాలా చిన్న వయసులో కదండి ఇదంతా, చిన్న వయసు 27 ఏళ్ళకి ఆయన తనువు చాలించారు. బ్రిటిష్ దొరల మీద దాదాపుగా ఆయన 7 ఏళ్ళు పోరాటం చేసినట్ట, 7-10 ఏళ్ళు. వరమ లక్ష్మి గారు ఆ తర్వాత వారు వెనక్కి వచ్చి తర్వాత ఈ రంపచోడవరము ఈ ఈ ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళారు అనమాట. వెళ్ళి అక్కడ ఈ స్వాతంత్రోద్యమంలో సమరంలో వాడు ఎంతో బాధపడుతుంటే వాళ్ళని ఎంతో ఇక్కట్లు పెడుతుంటే ఆయన చూసి వాళ్ళందరికీ కూడా సాయుధ పోరాటం గురిల్లా ఫైట్ నేర్పి బ్రిటిష్ వారి మీద తిరుగుబాటుకి తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజుని పడగొట్టడానికి విదేశాల నుంచి కూడా సైనికుల్ని పిలిపించి ఆయన అటాక్ చేయాలని ట్రై చేశారు. ఎన్నో అటాకుల్లో అల్లూరి సీతారామరాజు చేతుల్లో వాళ్ళు ఓడిపోయారు, ఆడిపోయారు. సీతారామరాజు యొక్క సైన్యానికి, ఆయన యొక్క మేధకి, ఆయనకున్నటువంటి యుద్ధ